బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మ ఒడి ఆట వాళ్ళకి ఆర్థిక సహాయం ఉంటాయి, రైతు సంక్షేమం, ఇవన్నీ మాస్ థర్డ్ క్లాస్ పీపుల్కి ఉపయోగపడేలాగా ఉన్నాయి. చాలా తగ్గారు, అదే చెప్దాం అనుకున్న ఫస్ట్. ఏంటంటే తిట్టుకుంటున్నారు కానీ కొనలేక మానేసి పడుకుంటున్నాడు, భార్య సంతోషపడుతుందిగా. మూడు రాజధానులు చేయొచ్చు, ఏం పర్లేదు, పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న మిస్టేకులు తప్ప ఈ గ్రామ సచివాల వ్యవస్థ అంటే కొత్తగా కాబట్టి దీంట్లో సాధక బాధకాలు ఉంటాయి. వాలంటీర్లు కొత్త వాళ్ళు, వ్యవస్థ కొత్త కాబట్టి కొంచెం కొన్ని తేడాలుగా ఉన్నాయి. పరిచయం చేసుకుంటే బాగుంటాయి. 90% పీపుల్ బాగానే ఉన్నారు, ఒక 10% ఏమైనా ఉంటే మార్పులు తీర్పులు చేసుకోవాలి. నాకైతే అమ్మ ఒడి వచ్చింది సార్, అమ్మ ఒడి వచ్చింది మా అమ్మాయి ఫంక్షన్ వచ్చి ఆల్రెడీ అంతకుముందు వచ్చింది, దానికి కంటిన్యూ మళ్ళీ వచ్చింది అనమాట. అది చాలా బెస్ట్ అండి. సంవత్సరం పెంచుకో, ఏదో కొంతమంది సోది కోతలకు వస్తుంటారు కానీ ఒక్కోదాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే 100 రూపాయలు పెట్టాక 200 రూపాయలు పెట్టాలంటే కొంచెం కష్టం కాబట్టి నిదానంగా తగ్గుతారు అని నా ఉద్దేశం. పథకాలు అన్నీ అమ్మ ఒడి, రైతు భరోసా ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. తగ్గారు, అదే రేట్లు ఎక్కువ అవటం వల్ల ఇబ్బంది అవుతుంది తాగటానికి అంటాం వింటున్నారు, కానీ తగ్గారు అనేది నాకు ఐడియా. దిశా పోలీస్ స్టేషన్ మంచిదే కాబట్టి దాన్ని అమలులోకి తీసుకొస్తే బాగుంటుంది, కానీ అమలులోకి రాలేదు అంటున్నారు ఇంకా. అవును, రాజమండ్రిలో స్టార్ట్ చేశారు, ఆలోచన మంచిదే, బాది సక్సెస్గా రన్ అవుతే బాగానే ఉంటుంది. భద్రత చాలా ముఖ్యము. విజయవాడలో కూడా నైట్ పూట ఏదో స్కీమ్ ఏదో పెట్టారంట పోలీసులు, అది కూడా మంచిదే. లేడీస్కు మంచి ఇంటికి సేఫ్గా వెళ్తారు. పథకాలు కూడా కొన్ని ఇంకా మొదట్లోనే ఉన్నాయి కానీ చివరి దాని ప్రతి ఫలాలు ఇంకా రాలా. కొంచెం టైం వస్తే కానీ అది ఎలా ఉందనేది కొంచెం ముందుకెళ్తే కానీ తెలియదు. మొదట్లో కదా జరిగే కొన్ని తెలుస్తూ ఉంటుంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. తాగేవాళ్ళు కొంతమంది తగ్గారము కానీ రేట్లు పెరిగినాయి అని కొంచెం తాగాల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువ తాగుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.